దృష్టాంతం చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. జైన పురాణంలో ఒక చిన్న గాథ ఉందండి. ఏమిటంటే, యుద్ధం రామాయణ కాలంలో యుద్ధం అంతా అయిపోయిందండి. యుద్ధం అంతా అయిపోతే శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం చేసుకున్నాడు, చక్కగా రాజ్య కార్యాలు జరిగిపోతున్నాయి. అప్పుడండి యుద్ధంలో వీరికి సహాయం చేసిన వారంతా చాలామంది వచ్చారండి. వచ్చి, స్వామి రామచంద్ర, యుద్ధంలో మీకు చాలా సేవ చేసి పుణ్యం కట్టుకున్నాం, శాంతి కాలంలో కూడా మీ సేవాభాగ్యం మాకు కలుగు చేయండి అని చాలామంది వచ్చి అడిగారండి. అర్థమైందండి. ఏమిటి ప్రశ్న? యుద్ధకాలంలో మీకు సహాయం చేసినాం, శాంతి కాలంలో కూడా మీ సేవ, ఏదోటి సేవ ఇవ్వండి మాకు అని ప్రార్థన చేశారండి. అప్పుడు రామచంద్రుడు మంత్రి గారిని పిలిచి, మంత్రి గారు, నాకున్నటువంటి కార్యక్రమాలన్నీ రాయండి, ఇల్లు ఊడవటం, గుడ్డలు ఉతకటం, విసిరటం, ఏదో ఇవన్నీ రాయండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చేయండి, పాపం వారికి ఏదో సేవ అడుగుతున్నారు కాబట్టి. మంత్రి గారు అట్లాగే పెద్ద లిస్టు రాసి వచ్చిన వాళ్ళందరికీ పనులు డిస్ట్రిబ్యూట్ చేశారు. రామచంద్రుని యొక్క సేవా కార్యములన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి పంచిపెట్టారు. అందరికి పంచిపెడుతుంటే అంత పూర్తి కావస్తున్నది. అక్కడ సభ అంతా ఓం శాంతి అని విరమించబోతుంటే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అండి ఒక ఆయన. ఎవరో తెలిసిన హనుమంతుడు. హనుమంతుడు అండి ఆలస్యంగా వచ్చేసినాడు. రామచంద్ర, ఏమిటి ఇదంతా? ఏమీ లేదు, యుద్ధంలో సహాయం చేసిన వాళ్ళందరికీ ఇప్పుడు శాంతి కాలంలో కూడా ఏదో సేవ కావాలన్నారు, నాకున్న పనులన్నీ పంచాను, నాకేమైనా మిగిలిందా అన్నాడు హనుమంతుడు. మంత్రి గారు, చూడండి, అయ్యో అతి ముఖ్యుడే, వారికి ఏదో లేకపోతే ఎట్లా, చూడండి అంటే నో వేకెన్సీ అన్నాడండి ఆయన. ఏమి ఖాళీ లేదన్నాడు. చూడండి మంత్రి గారు, వీరు ముఖ్యులు కదా, యుద్ధంలో ఎంతో సహాయం చేశారు, వీరికి ఏదన్నా చూడండి సేవా కార్యక్రమం. మళ్ళీ అంతా చూస్తే ఒక చిన్న సేవా కార్యం మిగిలిందండి. ఏమిటంటే, రామచంద్రుడు ఎప్పుడైనా ఆవిలిస్తే చిటిక వేసే పని, ఎవరైనా పెద్దవాళ్ళు ఆవిలిస్తే పక్కవాడు చిటిక వేస్తాడండి, అది ఒక ఆచారం. రామచంద్ర, మీరు ఎప్పుడైనా ఆవిలిస్తే హనుమంతుడిని చిటికే వేయమనండి అన్నారండి. ఎవరు? మంత్రి గారు. ఇది ఒక పెద్దలు దగ్గర, పెద్దలు ఎవరైనా ఆవిలిస్తే పక్కవాడు చిటిక వేస్తాడండి, అదొక ఆచారం. రామచంద్రుడు ఆవిలిస్తే హనుమంతుడు చిటికి వేసే పని తీసుకున్నాడండి. చిన్నదైన చాలు నాకు అదే 10,000 అని హనుమంతుడు ఆనందంగా సంతోషం. ఎప్పుడు హనుమంతుడికి ఈ కార్యం ఇచ్చారో రామచంద్రుడు మనస్సులో ఒకటి అనుకున్నాడు. ఏమిటి తెలిసిన? నేను ఆవిలిస్తే హనుమంతుడు చిటికి వేయాలి, హనుమంతుడు ఎప్పుడైనా చిటికి వేస్తే నేను ఆవిలిస్తాను అని అనుకున్నాడు. ఎవరికి తెలియదండి ఆ మాట, హనుమంతుడు ఎప్పుడైనా చిటికి వేస్తే నేను ఆవిలిస్తానని అనుకున్నాడు. ఎందుకంటే నేను ఆవిలిస్తే ఆయన చిటికేసినప్పుడు నేను కూడా అట్ట చేయటం మంచిదని ఎవరికి తెలియకుండా మనసులో అనుకున్నాడు. ఇక చూడండి, హనుమంతుడు పోతున్నాడండి. పోతూ నాకు ఇచ్చిన డ్యూటీ ఏమిటి, చూడు, నాకు ఇచ్చిన డ్యూటీ ఏమిటి, రామచంద్రుడు ఆవిలిస్తే నేను చిటికి వేయాలి. ఇట్లా ఆయన ఎప్పుడు ఆవిలిస్తాడో నాకేం తెలుసు, భోంచేస్తూ ఆవిలించవచ్చు, నిద్రపోతూ ఆవిలించవచ్చు, అర్ధరాత్రి ఆవిలించవచ్చు, నేను డ్యూటీ సక్రమంగా చేయాలి కదా, మరి నేను చిటికి ఎట్లా వేస్తాను, వారు ఆవిలిస్తారు ఎప్పుడు వేస్తారు తెలియదు కదా అని ఏం చేసినాడు తెలుసండి, ఒక చెట్టు కింద కూర్చొని 24 గంటలు చిటికి వేయటం మొదలు పెట్టాడండి. 24 గంటలు కంటిన్యూస్గా, రామచంద్ర మీరు ఎప్పుడైనా ఆవిలించుకోండి పోండి, దానికి మారేస్తున్నాడండి వరుసగా 24 అవర్స్ చిటికి కొడుతున్నాడు. ఇక్కడ ఈ హనుమంతుడు చిటికి వేస్తే రామచంద్రుడు ఆవిలిస్తానని అనుకున్నాడు కదా, చెప్పండి అది ఎవరికి తెలియదండి. ఈ ఆంజనేయులు వారు చిటికి ఆపకుండా ఉన్నందువల్ల రామచంద్రుడు ఆని ఆవిలిస్తున్నాడు అండి. ఇంకా అది మూత పట్టలేదు, ఎందుకంటే ఈయన ఆపటం లేదు చిటిక. అంచేత రామచంద్రుడు ఆ అని చెప్పి నోరు తెరుచుకున్నాడు. ఎవరికి కారణం తెలియదు. అందరూ వచ్చేసి, ఏమిటండి రామచంద్ర నోరు తెరుచు, అయ్యా మాట్లాడాలంటే నోరు ముయ్యాలి కదా, అక్కడ చిటిక ఆపితేనే ఇక్కడ మాట్లాడతాడు. అందువల్ల ఈ నోరు తెరుచుకున్నాడు. ఈ పెద్ద డాక్టర్ని పిలుచుకొచ్చారండి. అయ్యా రామచంద్రుడికి వ్యాధి వచ్చింది, నోరు ముయ్యటం లేదు ఆయన అని చెప్పేస్తున్నారు. అందరు డాక్టర్లు వచ్చి దీనికి కారణం కనుక్కోలేకపోయినారు. ఆఖరి గురువుని పిలిచారు. ఎవరు? వశిష్ఠులు. వారు సర్వజ్ఞులు, అన్నీ తెలుసండి. అయ్యా మీరేం కంగారు పడవాకండి, రామచంద్రుడు నోరు ఎందుకు ముయ్యలేదంటే హనుమంతుడు అక్కడ చిటికి ఆపటం లేదు, దంచి కొట్టివారేస్తున్నాడు. మీరందరూ వెళ్ళి హనుమంతుడిని ప్రార్థించండి చిటికి ఆపమని, ఇక్కడ రామచంద్రుడు నోరు మూస్తాడు అన్న. అందరూ పరిగెత్తికెళ్ళి, హనుమంత, ఆంజనేయ, అయ్యా కొంప మునిగిపోతుందయ్యా, కొంచెం చిటికి ఆపండయ్యా, నో డ్యూటీ ఇస్ డ్యూటీ అన్నాడు. అంతే, నాకొక డ్యూటీ ఇచ్చినారు, ఆయన ఆవిలిస్తే ఎప్పుడు ఆవిలిస్తాడు నాకేం తెలుసు అని చేతి కొట్టివారేస్తున్నాను అన్నాడండి. అప్పుడు అందరూ వచ్చేసి, ఆంజనేయ ఇంకేదైనా పని మార్చుకుంటాం, వారి యొక్క సేవాభాగ్యం ఇంకేదైనా ఒకటి మీకు ఇచ్చి ఈ చిటికి ఇంకెవరికైనా ఇస్తామని చెప్పి అంగీకరింపజేసి నెమ్మదిగా చిటికి పని మార్పిచ్చారండి. అప్పుడు రామచంద్రుడు శాంతించినాడు. ఇదంతా ఎందుకు చెప్పినానంటే, రామచంద్రుడు ఎప్పుడు ఆవిలిస్తాడో తెలియనప్పుడు హనుమంతుడు ఎటువంటి ఉపాయం అవలంబించాడో చూడండి, 24 గంటలు కొట్టడం మొదలుపెట్టేశాడు. అదేవిధంగా యమధర్మరాజు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదండి. కనుక మహనీయులు ఏం చెప్తున్నారు, సతతం బీ ప్రిపేర్డ్ ఆల్వేస్. అది ఎప్పుడు ఆపత్తు కలుగుతుందో, ఎప్పుడు ట్రాజెడీ వస్తుందో, ఎప్పుడు విపత్తు వచ్చి మీద పడుతుందో తెలియనప్పుడు బీ ప్రిపేర్డ్ ఆల్వేస్. కనుక సతతం కీర్తయం.